ఆ లెక్కని మీరు బోర్డు మీద రాయాలి ఓకే లెక్కల ఆ లెక్కల ఆ 55 లక్షస్ 55,555 ఏంది 55000 ఇది ఏంది ఇన్ని ఫైల్ ఉన్నాయి ఇల్ల జీరో లేవు మరి 5000 జీరోలు రావాలి కదా డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ యువర్ కిడ్నీస్ ఏంటి తెలుసుకోవచ్చా బొడ్డది బొడ్డది ప్రపంచంలో అందమైంది ఒక చార్మినార్ ఒక తాజ్మహల్ ఎవరన్నారండి ప్రపంచంలో అందమైందంటే మా స్టూడెంట్స్ లోని ఎనర్జీ సూపర్ డార్లింగ్స్ ఇంత ఎనర్జీ స్టార్ట్ అయిందంటే 6:30 అయింది మీరు చూస్తున్నారు ఈటీవీ ప్లేస్ సాడి వెల్కమ్ టు హ్యాపీ డే అయినా రవి ఎన్నాళ్ళుగో నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ చెప్పొద్దు అంటే ఇప్పుడే కదా ఎపిసోడ్ స్టార్ట్ అయింది అప్పుడే మూడ్ ఎందుకు ఖరాబ్ చేస్తావని మూడ్ ఖరాబా అసలు ఇలా నేను ఇక్కడ చిన్న లీడ్ ఇచ్చి నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటానని ఇక్కడ ఉన్న ఏ అబ్బాయితో అయినా చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా జస్ట్ ఆ ఒక్క మాట అన్నందుకు అది ఏదైనా అవ్వచ్చు అబ్బాయి ఫీల్ అవుతాడా అబ్బాయి హ్యాపీగా ఫీల్ అవుతాడు చెప్ప మరి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేకు ఫస్ట్ అబ్బాయి ఇదిగో ఇప్పుడు నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు వార్ ఏ ఏరియాకి హైటెక్ సిటీ వర్సెస్ కుక్కట్పల్లి ఇంతకీ నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు నేను మా ఆవిడకి సపోర్ట్ చేద్దాం అది ఎలానో తప్పదు ఇంకా ఆప్షన్ లేదు నీకు లేదు లేదు ఎందుకు ఎవరికి సపోర్ట్ అంటే అంటే హైటెక్ సిటీ వాళ్ళకా లేకపోతే కుక్కట్పల్లి వాళ్ళకా నేను హైటెక్ సిటీ కుక్కట్పల్లి మధ్యలో ఉంటాను నా ఇల్లు నేను మధ్యలో ఉన్నా సో ఇద్దరికి నా సపోర్ట్ మధ్యలో ఎర్రగడ్డలో ఉంటావా ఎర్రగడ్డ నువ్వు ఉండేది నీకంటే కొంచెం ముందుంటా మాది వనస్థలపురం అక్కడ అడవి పందులు నువ్వు కుక్కట్పల్లికా హైటెక్ సిటీకా నేనైతే హైటెక్ సిటీకే అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే మా ఇల్లు హైటెక్ సిటీ కాబట్టి నీ ఇల్లు హైటెక్ సిటీయా ఆడ ఆఫీస్ లలో ఉంటే మీరు ఉంటారా అలా ఆఫీస్ లో ఒకటే ఉంటాయి ఇంక ఇల్లులు ఉండవా సో హైటెక్ సిటీ అండ్ కుక్కట్పల్లి కుక్కట్పల్లి ఏంటంటే మన హార్ట్ ఆఫ్ ది సిటీ మొత్తం బిజినెస్ సెంటర్లు అన్ని అక్కడే కానీ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైదరాబాద్ కు ఒక గుర్తింపు వచ్చింది కదా సో రెండు ఏరియాలు గొప్పనే కానీ ఈ రోజు ఈ వెనస్డే కుక్కట్పల్లి గొప్పనా హైటెక్ సిటీ గొప్పనా మీ దగ్గర ఉందబ్బా ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఎనర్జీ ఉందో ఎక్కువ పవర్ ఉందో వాళ్ళు గెలుస్తారు కానీ మీకు సపోర్ట్ చేయడానికి మీకు దిష్టి దాక్కుండా ఉండడానికి ఒక హైటెక్ సిటీ సపోర్ట్ చేసే ఒక యదవ ఒక కుక్కట్పల్లికి సపోర్ట్ చేసే ఒక బొకడ వాళ్ళిద్దరు రెడీ ఉన్నారు లెట్స్ వెల్కమ్ ది ఇద్దరు బొకడాస్ నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ
ఏంట్రా కొత్త స్టెప్స్ ఏమో నేర్చుకొని వచ్చినట్టున్నా ఇట్లా ఇట్లా ఏదో చేసా ఇప్పుడే కుక్కట్పల్లిలో పెద్ద హాస్పిటల్ ఉంది ఆ మార్పిడి హాస్పిటల్ మార్పై వచ్చినాడు ఇగో లేకపోతే చున్నీ ఇగో మొగోళ్ళు వేసుకుంటే చున్నీ ఇట్లా వేసుకుంటా లేకపోతే కట్టుకుంటా వాడు ఇట్లా వేసుకుని అబ్బా పోరా పోరా ఎనీవేస్ అరే నేను చెప్తూనే ఉన్నా పొద్దున 4 గంటల వరకు తాగి రావద్రా షూటింగ్ కి అని ఎందుకు వస్తారా నీ అమ్మ కంపు కొడుతుంది కాదన్న ఎందుకు చెప్తారన్నా మీరు నువ్వు తాగినవా ఓకే సో సార్ మీరు కుక్కట్పల్లి హైటెక్ సిటీయా సార్ అన్న హైటెక్ సిటీ అన్న హైటెక్ సిటీలో హై ఉంది హైఫై వైఫై మీరు కూడా ఇవాల హై ఉన్నారు సార్ మీరు సార్ కుక్కట్పల్లి పల్లెలు ఉంటాయి మాత్రం ఓ మీరు మారిపోయి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా చూడండి నేను అన్న నిజం చెప్తున్నా గాని హైటెక్ సిటీలో ఉండరా అమ్మ మీరు అక్కడికి వెళ్ళండి అమ్మ అయితే ఏ అగుబే 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 దరికిపోతున్నాడు జ్ఞాని ఈ రోజు హైటెక్ సిటీలా సాఫ్ట్వేర్ కంపెనీలు పోరిలు ఉంటారు రోజులే మాట్లాడతారు పోరిలు గీరులు అని చెప్పి మావా ఎక్కు పెకిలా అరే మావా ఎక్కు పెకిలా నోరు ఏం మాట్లాడుతుందో కంట్రోల్ లేదు ఆ కళ్ళు చూడు ఎటో చూస్తున్నాయి అమ్మ తోడు అన్న నేను మందగారే అన్న రాత్రి అరే మీతో డిస్కషన్ లేదు నువ్వు హైటెక్ సిటీకి సపోర్ట్ చెప్పు అమ్మ జాగ్రత్త అమ్మ కొంచెం దూరం జరిగింది కాదు కింద అబ్బాయిలు కూర్చోబెడతాం ఎందుకంటే మంచి సేఫ్టీకి 4 అబ్బాయిలు కిందకి రండి కుక్కట్పల్లి ప్లీజ్ ఓకే ఒక తాగుబోతుడు స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటది అనేది ఈ రోజు మన కాన్సెప్ట్ అన్నమాట అందుకనే అలా వచ్చాడు ఓకే వి ఆర్ జస్ట్ కిడ్డింగ్ టెల్ నౌ గ్యాని అలాంటి మనిషి కాదు వాడు 4:00 వరకు తాగి వచ్చేటోడు కాదు 6 గంటల దాకా డైరెక్ట్ వచ్చిండు ఓకే సో మా గ్యాని వచ్చేసి హైటెక్ సిటీ అండ్ మా బాస్కర్ వచ్చేసి కుక్కట్పల్లి లెట్స్ స్టార్ట్ ది వార్ ఫస్ట్ హైటెక్ సిటీ ఎందుకు గొప్ప అన్న హైటెక్ సిటీలో చెప్పినా కదా అన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పోరిల హైలైట్ ఉంటారు తెలుసాడా అందుకు గొప్ప హైటెక్ సిటీ పోరిల హైలైట్ ఉంటారు హైగా ఉంటారు దూరం నుంచి చూడొచ్చు మనం పైన ఆఫీసులలో పని చేస్తే ఎందుకంటే మనం కింద బాటిల్ ఇది మనం కట్టలు ఎత్తుంటాం కదా ఏంట్రా ఏంట్రా ఇది హైటెక్ సిటీలో పోరిలు ఉంటారు అన్న కుక్కట్పల్లిలో పోరగాళ్ళు ఉంటారు ఆ పోరిల చూడనికి అది ఓకే సో హైటెక్ పోరగాళ్ళు ఉంటారంట మీ హైటెక్ సిటీ ఇంకో పాయింట్ చెప్పు హైటెక్ సిటీలో నువ్వు అబ్జర్వ్ చేసినా లేదు చార్మినార్ ఉన్న చార్మినార్లో ఉన్న ఆర్చ్ హైటెక్ సిటీలో ఉంటది చార్మినార్ అను చార్మినార్ చార్మినార్ స్పెల్లింగ్ చెప్పు జ్ఞాని ఒకసారి ఈ వద్దు అన్న ఈ కానీ చార్మినార్ ఈజీ CHARMINAR చార్మినారా చార్మినార్ ఎన్నేద్రా చార్మినార్ CHANIMAR చనిమార్ డౌటేరా కుక్కట్పల్లి ఇంకేమైనా పాయింట్ ఉందా ఇంట్రెస్టింగ్ పాయింట్ కుక్కట్పల్లి నైట్ స్టే చేస్తాం కుక్కట్పల్లి నైట్ స్టేనా అరే అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టే చేస్తా అంటున్నా దానికి ఏ అంటే ఏం వేస్తారు మరి అదే ఫ్రెండ్షిప్ హైటెక్ సిటీలో కూడా ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నారు నాకు లేరు అక్కడ ఎవరు కుక్కట్పల్లి భాస్కరానికి కుక్కట్పల్లిలో యోయో అని ఒక హోటల్ తెలుసు నా స్టూడెంట్స్ చెప్పండి ఎందుకు హైటెక్ సిటీ గొప్ప హాయ్ అన్న నా పేరు శ్రావణి హాయ్ శ్రావణి అంటే ఇంకా ఎక్కడ చదువుకున్నా కూడా హైటెక్ సిటీ కి వచ్చే జాబ్ చేయాలి ఎవరన్నా అది ఎవరు ఎక్కడ చదువుకున్నా హైటెక్ సిటీలో జాబ్ చేస్తే ఒక హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు ఇక్కడ హాయ్ అన్న నా పేరు లోకేష్ హాయ్ అరే నిన్ను చూస్తే నాకు ఎందుకు ఆ రామ్ చరణ్ మగధీర సినిమాలో ఫస్ట్ ఎంట్రీ బైక్ ఎంట్రీ ఉంటది కదా ఇక్కడ ఇక్కడ ఏమో అల్లు అర్జున్ కదా దేవుడా నువ్వు కూడా 4 గంటల వరకారా అటు తిరుగు అటు తిరుగు ఆ పిల్లగా చూపి బంగారు కోడి పెట్ట సాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అది ఇగో ఇగో ఈ కాలు పట్టుకొని కిందికి నుంచి లేస్తాడు ఆ స్టెప్ కావాలి దా 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 ఓకే వీడు రామ్ చరణ్ అయితే మరి ముమైత్ ఖాన్ ఎవరో ఒకరు ఉండాలి కదా అగో మార్పిడి ముమైత్ ఖానా రాత్రి ఎంజాయ్ చేసి ఉండలేదో జ్ఞాని గారు ఈ స్టెప్ చేసి చూపెడతాడు తాగినట్టే తాగినట్టు కాదు ఈ స్టెప్ రామ్ చరణ్ గారు చూస్తే అప్రిషియేట్ చేస్తాను అప్రిషియేట్ కాదు అని ఇగో జర అయితే వాంతింగ్ చేసుకుంటుంటే చూడలేకపోతుంది సూపర్ అన్న నువ్వు మాత్రం చాలా బాగా చేసినావు వెరీ గుడ్ అండ్ ప్రూవ్ అయిపోయింది వెళ్ళు ఏం ప్రూవ్ అయింది ఏదో వెళ్ళే ముందు ఏదో చేసిన రైడ్ అను స్టెప్ ఇదే ఏది
అది కాదురా ఇగో సీట్ ఉంది ఇగో ఇగో ఇట్లా చేయి అంతే ఇట్రా 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 సారా ఇగో ఇగో నేను చూడు ఫస్ట్ నేను చూడు ఇగో తల పెట్టు తల బయట ఛాతి బయట పెట్టు మళ్ళీ ఇట్లా అని పొట్ట లోపల పెట్టి ఇది ఇది ట్రై చేయి ఇది రాకపోతే ఇంకా సింపుల్ చెప్తా ట్రై చేయి ట్రై ఇదే రెడీ మ్యూజిక్ ఏం కనిపిస్తుంది రైడా వాడు ఏదో కనిపిస్తుంది అంటాడు ఏమైనా ఉంటే కనపడదానికి రెడీ మ్యూజిక్ అది కాదు అది కాదు ఇగో 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 ఇట్లా పెట్టు ఇట్లా అని కిందికి రా మళ్ళీ ఇట్లా అని పైకి రా రెడీ అటు చూడు అటు చూడు అటు చూడు రెడీ సూపర్ రా హైటెక్ సిటీ అసలు హైటెక్ సిటీ ఏమో తెలియదు కానీ జ్ఞాని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ బాబాయ్ రోజు పర్ఫార్మెన్స్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులు ఫస్ట్ రౌండ్ సిటీ మార్ ఎవరైతే బాగా క్రేజీగా పర్ఫామ్ చేస్తారో ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 100 పాయింట్లు మెసేజ్లు కూడా ఉన్నాయి మీకోసం పర్సనల్ మెసేజెస్ వచ్చాయి సోషల్ మీడియాను చూసే వాళ్ళు చాలా మంది మీ ఫ్యాన్స్ డైరెక్ట్ మెసేజ్ పెట్టారు ఫస్ట్ లెటర్ ఎవరికి వస్తుంది అందరూ గెస్ చేసిందే జ్ఞాని మీ మమ్మీ గారు రాశారు ఇది మా మమ్మీ ఒరే షోకి తాగి రావడం కరెక్ట్ కాదు ఇది ప్రొఫెషనలిజం కాదు సారీ మమ్మీ తాగితే ఇంటికి కూడా రా నెక్స్ట్ టైం నుంచి అదే భయం ఏడికి పోతాడో అని ఇదే లెటర్ లో కింద భాస్కర్ వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చి 1 మంత్ అయింది నాన్న నువ్వు మొత్తం కుక్కట్పల్లినే పెట్టినావంట మొత్తం సంసారం అన్నా 1 మంత్ కాదు 6 మంత్స్ అయింది ఇంటికి ఒక క్వశ్చన్ ఏంటంటే మందు కొట్టకుండా కిక్ వచ్చే సమయం ఎప్పుడు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ విన్నప్పుడు అవును ఏఆర్ రహమాన్ మ్యూజిక్ వింటే ఆటోమేటిక్ గా కిక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఆన్సర్ సింహం రాంటి మా రవీణతో సెల్ఫీ దిగినప్పుడు థ్యాంక్ యూ నాన్న నిజంగానే కిక్ ఎక్కుతుందా సార్ దా హగ్ ఇచ్చుకొని ఒక ఫోటో దిగుదాం అయితే నా పేరు సాయి చరణ్ తేజ నిజంగా చెప్పి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేరన్నా నాకు అరే ఇంత అందంగా ఉంటే అమ్మాయిలు అసలు వదులుతారా నిజంగా చెప్పి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేరన్నా నిజంగా ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా నువ్వు ప్రపోజ్ చేయలేదా నీకెవరు చేయలేదా వెనకాల ఉన్న పోరీళ్ళందరూ గల్లీకి 20 మంది ఉన్నారని చెప్తున్నారు వాళ్ళకి ఎంత తెలుసు ఎవరు నీ ఫ్రెండ్స్ వెనకాల శృతి శృతి నిజంగా చెప్పు గల్లీకి 10 మంది ఉన్నారన్న గల్లీకి 10 మంది నిమిషం నిమిషం ఒక కమ్మనే తీసుకొని తిరుగుతాడు సిగ్గుసేనా లేరా మళ్ళా నిజం నిజాలు మాట్లాడుకుందాం ఇట్రా నిజంగా చెప్పు నువ్వు ఒప్పుకునే వరకు ఇక్కడికి వద్దాంరా వన్ సైడ్ లవ్ చేస్తా ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదా ఎందుకు ఏం రీజన్ చెప్తుంది ఇంట్లో ఒప్పుకోరాని ఇంట్లో ఒప్పుకోరాని నీ వయసు ఎంత 17 నేనే ఒప్పుకోను పో నేనే ఒప్పుకోను పో చెప్పు ఆన్సర్ చెప్పు అమ్మాయితో నైట్ అవుట్ వెళ్ళినాం నీ అమ్మా నీ యాక్టింగ్ ఏమో ఇది నువ్వు చెప్పే యాక్టర్ ఏమో నాటు కుదా వెరీ గుడ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ గర్ల్ ఫ్రెండ్ లిక్ తీసేస్తే కిక్ వస్తుంది కరోనా కూడా వస్తుంది కరోనా కాదు వేరే ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించి ఎవరు తెలియదు కానీ వద్దరా కిక్ వద్ద ఏమో చూసాం నాన్న ఇంట్రెస్టింగ్ బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళి నవ్వుకుంటూ చెప్పాలి నవ్వుకుంటూ చెప్పు నాన్న ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఆన్సర్ చెప్పు కింద నుంచి మళ్ళీ లేచి హాయ్ రవి హాయ్ యశు అట్లా హ్యాపీగా హాయ్ రవి హాయ్ యశు ఐ మధు బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు మనీ బొక్క పెట్టించినప్పుడు కిక్ వస్తుంది నాన్న మీకు కొంచెం కూడా బాధ అనేది జాలి అనేది మనీ ఉన్నాయే ఖర్చు పెట్టడానికి మా ఖర్చు పెట్టకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతారు మీకు కాదమ్మా ప్రతి మగాడు కష్టపడి సంపాదించేది అమ్మా నాన్న చూసుకోనికి పోరు పెట్టని కాదు మాకోసమే మీకోసమా మాకోసమే ఎందుకు మీరు సంపాదించుకోలేదా సంపాదన అనేది డిఫరెంట్ కానీ ఇది ఒక ఆనందం చిన్నప్పుడు ఇలా అబ్బాయిలతో ఖర్చు పెట్టించుకోవాలి రీఛార్జ్లు ఇది సాడిజం కాదన్న నాకు ఒక పాయింట్ ఆమె మనీ బొక్క పెడతా అన్నది బొక్క పెడితే ఎట్లా చెల్లుతుంది పైసలు ఫేవికాల్తో నతక పెడతా ఇక్కడ నుంచి నెక్స్ట్ పెళ్లి కాకుండానే తల్లైనప్పుడు నిజంగానే చాలా మంది అవుతారు నాన్న ఎందుకంటే ప్రతి అమ్మాయిలో ఒక అమ్మతనం ఉంటది అన్నమాట చిన్నపిల్లల్ని చూడగానే దగ్గర అమ్మ అని పిలుస్తాం కాబట్టి అది ఆటోమేటిక్ గా బాగా చెప్పారు సార్ ఇక్కడ అయిపోయింది హ్యాపీ డే షోకి వచ్చి రవితో డాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు
సూపర్ ఇద్దరు క్రేజీగా ఆన్సర్స్ చెప్పారు కానీ పర్ఫార్మెన్సెస్ వైస్ వస్తే ఎవరు బాగా చేశారు అంటే జ్ఞాని ఆంటీ. లెట్స్ స్టార్ట్ ఎ సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్. సూపర్ సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్. బ్యాక్ టు స్కూల్ అంటే మన ఫేవరెట్ 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 డేస్ ఇన్ లైఫ్ ఆర్ స్కూల్ డేస్. సో వెనకాల సబ్జెక్ట్స్ వస్తాయి, ఆ సబ్జెక్ట్స్ లో ఒకటి ఎంచుకోవాలా, దానికి దీనికి సంబంధించి ఐదైదు క్వశ్చన్లు అడుగుతాం, ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, ఒంగో పెట్టి వెనకాల నుంచి పట్ట పట్ట కొడతారు అన్నమాట. Yes, okay. Can we have the subjects on the screen? Time up. We will portion educated what? We will go English. English, okay. Agnani, me subject enti? Yes, we are going with movies. Movies, evaru vastunaru? This girl. Yes, come on. Bhaskar. Ready? Movies ki sambandhinchi first 5 questions. First question. Son of Satyamurthy cinema ki director evaru? మాటల మాంత్రికుడు అని అంటాం. చెప్పమ్మా. త్రివిక్రమ్ గారు. రైట్ ఆన్సర్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాలో హీరో హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. రైట్ ఆన్సర్. థర్డ్, 100% లవ్ లో తమన్నా క్యారెక్టర్ పేరు ఏమిటి? మహాలక్ష్మి. రైట్ ఆన్సర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా ఏంటి? వకీల్ సాబ్. రైట్ ఆన్సర్. ఒరే నీకు అర్థమైతలేరా, ఎర్రగా అయితేరా అన్న ఇంగ్లీష్ చెప్తాను. ఈ దండం పెడతారు. అరే ఆడు ఉట్టి ఇంగ్లీషే చెప్పనీకి వచ్చిండ్రాడు, మిగతాది మయ్య చెప్తారా? తెలిసే చెప్తాను. ఇవి అస్సలు తెలియదా? ఒట్టెలో ప్రేమ కొట్టేసాం అన్న. నెత్తి కొట్టుకోరు అప్పటిదాకా. కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలో నాని హీరో. ఆ సినిమాలో నాని గారు ఏ హీరోకి పెద్ద ఫ్యాన్? అరే ప్లీజ్ రా, అరే నీ దండం రా, చెప్పురా. ఆ సినిమాలో నాని గారు ఏ హీరోకి పెద్ద ఫ్యాన్? బాలకృష్ణ. అమ్మయ్యా. సో టోటల్ గా 4 చెప్తే జ్ఞాని టీమ్, నువ్వు ఒక్కటి చెప్పావు. నెక్స్ట్ ఇంగ్లీష్ కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాం, దానికి నువ్వు అన్న చెప్తావా? చెప్తానా. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, స్పెల్లింగ్ బస్ స్టాండ్ స్పెల్లింగ్ అక్కడ BUSSTANDE. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ కి సంబంధించిన రెండో ప్రశ్న,
నేమ్ ఎనీ త్రీ ఫ్లవర్స్ నేమ్. ఫ్లవర్ రోజ్, జాస్మిన్, ఫైవ్ ఫోర్ సన్ ఫ్లవర్. రైట్ ఆన్సర్. 5-2. Yes. Okay, English ki sambandhi moodo prashna. English alphabets lo A for apple, B for ball aithe W for? W for 5, 4, 3, 2, 1. Time up. W for? 5, 4, 3, 2, 1. Ehen zadu, urin chappala? Watch. రే డబ్ ఏబిసిడీలు కూడా రా. చిన్నప్పుడు చదువుకున్నా అన్న. చిన్నప్పుడు డ్రాయర్ వేసుకున్నామని ఇప్పుడు మర్చిపోతున్నావారా? ఇంగ్లీష్ కి సంబంధించిన నాలుగో ప్రశ్న. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ యంగ్? ఓల్డ్. రైట్ ఆన్సర్. ఓకే, ఇంగ్లీష్ కి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్. నీకు పెళ్ళైందా అని. అరే ఇప్పుడు అయితే నిజంగా అవుతుంది. అరే చెప్పురా, నీకు పెళ్ళైందా అని ఇంగ్లీష్ లో ఏమంటారు? చెప్పు 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 చెప్పు. ఆర్ యు మ్యారీడ్? నీకు పెళ్ళైందా, ట్రూ ట్రాన్స్లేషన్. ఆర్ యు మ్యారీడ్? రైట్ ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 10 క్వశ్చన్స్ లో మేజర్ గా ఆన్సర్ చేసి గెలుచుకున్నారు. లెవెల్ 1 లో పాయింట్స్ మన జ్ఞాని ఏంటి. ఇప్పుడు కుక్కట్పల్లి వాళ్ళకి పనిష్మెంట్. భాస్కర్ గారు, నువ్వు ఏ చెయ్యి ఎక్కువ వాడతావు? నాకు రెండు వాడతావా? ఇంకోటి ఇంకోటి ఐదా? ఒకటే 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 నీకుంటే ఐదు. ఇలాంటి ఆణిముత్యాలు ఎంచుకొని మరి పంపించావు గేమ్ ఆడడానికి, అందుకు నీకు ఇప్పుడు ఒంగు. రెడీ, 3, 2, 1, గో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ భాస్కర్ ని జ్ఞాని కొట్టే అవకాశం ఇస్తాం. ఎట్లా ఎట్లా? ఈ లెవెల్ మీరిద్దరు ఆడాలి. మేము క్వశ్చన్ అడుగుతాం, దానికి ఆన్సర్ మీరు బోర్డు మీద రాసి ఎవరైతే ఫస్ట్ ఫినిష్ అవుతుందో బెల్ కొట్టాలి, వాళ్ళకి చెక్ చేస్తాం. రైట్ అయితే పాయింట్ వస్తుంది, ఎవరైతే ఎక్కువ రైట్ ఇస్తారో అవతల వాళ్ళని కొట్టే అవకాశం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ది స్పెల్లింగ్ ఆఫ్ డైజెషన్. ఇది ఏంద్రా ఇది? డిఐ ఏమైతుంది? ఏమైతుంది? డి జేఈ డై జేఈసి జెక్ 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 టిఐఓఎన్ అన్ అన్. ఇది డైజెక్షన్. డైజెక్షన్. నువ్వేం చెప్పినావు? నేను డైజెషన్. ఓ, నాకు ఇట్లా మళ్ళీ ఫస్ట్ చెప్తే డిఐఏ అన్న. ఈ సగం సగం కాదు కానీ మొత్తం డైజెషన్. అది డిఐఏ ఏమవుతుంది? డియో. అది డిఆర్. అరే ఇది డియా. 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 జిఏటి గ్యాట్ ఐఓఎన్ ఇన్ అడన్నట్టు. అయితే ఇదేమైంది? డయా డైజెషన్. డయా గ్యాటన్. డయా గార్డెన్. డయా గార్డెన్. డైజెషన్ స్పెల్లింగ్ ఎవరు రాయగలుగుతారు ఇక్కడ పర్ఫెక్ట్ గా? డైజెషన్ స్పెల్లింగ్ రానా రా రా. ఇప్పుడు చూడు, డైజెషన్ స్పెల్లింగ్ రాయడానికి పెద్దగా. అరే డైజెషన్ కి ఇదేంట్రై తోక. అది తోక. దీనికి నేను ఒక లెక్క చెప్తా, ఆ లెక్కని మీరు బోర్డు మీద రాయాలి. ఓకే, లెక్కల
లెక్కల ఒక నంబర్ చెప్తా, ఆ నంబర్ రాయండి మీరు. అంక వచ్చేసి 55,55,555. అరే అలా ఉండిపోయింటరా, రాయరా రే. 55,55,555. రే రే స్పెల్లింగ్ కాదు. ఏంద్రా అది 55? లోకేష్. లోకేష్ ఇదేంది ఈ అన్ని ఫైల్ ఉన్నాయి, ఇలా జీరోలు లేవు, మరి 5,000 జీరోలు రావాలి కదా. 1,000 అవసరం లేదు రా. 55,55,555 ఏది, ఇంకో ఫైవ్ రావాలి. ఆడు ఫైవ్ కూడా కాదు, అన్ని ఎస్సులు రాసిండాడు, అన్ని ఎస్సులు రాసిండు. దీనికి దీనికి డిఫరెన్స్ ఏంద్రా అన్న? 55,000 లో జీరోలు రావాలి, 100 లో కూడా రావాలి. నువ్వు రాయలే, నువ్వు తప్పు, నువ్వు నువ్వు చదువుకోవాలి చిన్నప్పుడు, అందుకే చెప్పిర్రు. నిజంగా మీరు ఇంటర్ పాస్ అవ్వలేదని తెలుసురా, కానీ 10th వరకు పాస్ చేసిరా మిమ్మల్ని. బై మిస్టేక్ అడి చేసిండు నాకు 5.01 4.8. చెప్పురా 35-36 అని చెప్పి ఇంకా. ఇది ఇది రైట్, అది రాంగ్. ఇది రైట్ ఇప్పుడు అమ్మ తోడు. 55,55,555. నెక్స్ట్ క్వశ్చన్, స్పెల్లింగ్ రాయాలి. జాక్లిన్ ఫెర్నాండెస్. ఓకే జాక్లిన్, జాక్లీనా, జాక్లిన్. ఒక నిమిషం సీ పెడతాం, సీ పెడదాం. ఆడ చూసినావా? సరే సరే చెప్పు. ఇది జాక్లీ. ఇది కీ. ఇదేంది, ఏం చెప్పిన? ఫెర్నాండెస్. ఫెర్నాండెస్ అది పర్ర కాదురా. ఫెర్నాండెస్ అది ఇంకోటి ఏంటంటే నాకు మీనింగ్ తెలియకపోతే నేను రాయలేను. ఇదేం రాసినావు? జాక్లిన్ ఫెర్నాండెస్ నాన్, ఇది నాడెస్, నాడెస్ అని రాసినావు. కానీ చాలా టఫ్ స్పెల్లింగ్, నువ్వు ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చినావు కాబట్టి మీ హైటెక్ సిటీకి పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు చెప్పిన పదం తెలుగులో రాయాలి. వికట కవి అని రివర్స్ లో రాయండి. వికట కవిని రివర్స్? నో ప్రాంప్టింగ్. వికట కవి. అరే అరే రివర్స్ లో రాయమంటే. రివర్స్ అంటే అది వికట కవి. ఏం రా ఇది వికట కవి? బోర్డుని తిప్పిన. ఈ తెలివికి పర్ఫెక్ట్ స్పెల్లింగ్ రాశాడు కాబట్టి పాయింట్. రెడీ, లాస్ట్. డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ యువర్ కిడ్నీస్. ఏంటండి? మీ కిడ్నీ డయాగ్రామ్ దించండి. కిడ్నీలు ఎలా ఉంటాయి డయాగ్రామ్ దించు. నడుము లోపట్లేవు, నడుము బయట.
ఈ లోపల ఉన్నా కిడ్నీలో ఇగో ఇది నడుము, ఇది నడుము. ఒక సెకండ్ టైం ఇస్తావా? డైరెక్షన్స్ ఏంటి సార్? ఇవి అంటే ఇవి ఉంటాయి ఆ పేర్లు సడన్ గా గుర్తురాలే. ఇది ఇది ఏంటి తెలుసుకోవచ్చా? బొడ్డు అది, బొడ్డు అది, నడుము మీద బొడ్డు ఉంటది. కిడ్నీలు ముంగటుంటాయా మన వెనకాలంటాయా? ఇప్పుడు వెనకాలంటాయి ముంగటుంటాయి అని వెనకాల రాస్తే కనపడదు కదన్న. బొడ్డు పెట్టినావు కాబట్టి ఇది ముందే కదా. ఇవి వెనకాల కిడ్నీలు వెనకాల ఉన్నాయి, మన బొడ్డు ముందు ఎందుకు కనబడుతుంది? అది ముంగట కనిపిస్తుంది కదన్న. ఓకే ఇది బొడ్డు, ఇవి రెండేంది? కిడ్నీలు ఇవి రెండు, కిడ్నీలు ఇవి ఏంది పై నుంచి కింది పోతున్నాయి ఇట్లా? అది మన బ్లడ్ సర్కిల్ అది అన్న. ఓవర్ ఏంది? లేవు. ఏం లేవు? కిడ్నీలు లేవు. ఇద్దరికి ఈ పాయింట్ కి రావు డబ్బులు. ఎవరైతే పర్ఫెక్ట్ గా అంటే మీరు ఒక్కటన్న పర్ఫెక్ట్ దించితే వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా డయాగ్రామ్ వద్దు, లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుదాం. ఒక ఒక మ్యాథ్స్ మ్యాథ్స్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఒకటి. ఓకే, 1111 డివైడెడ్ బై 1 ఎంత? ఎంత మన ఆన్సర్ రాయండి. 1111 1000 ఏది రాడా? 1000 అరే 1000 అంటే 0 వస్తుంది కదా. రేయ్ 1111 వచ్చింది. 1111 ఇది ఎంతనో తెలుసారా? 1,11,000. ఇది 1,11,000. 10,011 ఇది. ఆ కరెక్ట్ గా. 1,111 కావాలా? అయితే తీసేస్తా. 4 డిజిట్లే ఉంటది నంబర్. ఆ ఏం చేయాలి కింద? డివైడెడ్ బై 1 10 1 ఆ ఆన్సర్ ఏంది? ఇప్పుడు 1000 కి 3 సున్నాలు వచ్చాయి, కాకపోతే 3 సున్నాలు మనం ఆపినాం. ఆపినామా? ఎందుకు? తర్వాత రాయాలి, మనకు జాగ్రత్త సరిపోదు బోర్డు మీద అని చెప్పేసి. 100 కి 2 సున్నాలు కాబట్టి రాసినాం. ఇక 11 అంటే 2. సరే ఇవన్నీ కాదు. అరే భాస్కర్ సార్, సార్ సార్ ఇది ఏందో చెప్పండి సార్. ఇది ఏంటి సార్? కట్టెపుల్లలు, కట్టెపుల్లలు. ఒకటి 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 నాలుగు ఒకటిలో దీన్ని ఏమంటారు? 4 11 11 22. అరే ఇంగ్లీష్ చెప్పరా? 1,111. మరి మీరేందరూ అట్లెట్ రాస్తున్నారు? ఎవరు రాసిరు? అగో మీరు అందరు సున్నాలు పెట్టి చల్. ఇది ఒకటి నీకు అట్లా కనిపిస్తుంది. అది ఇది డివైడెడ్ బై 1 చేస్తే 1 అన్న. నేను ఇది వేసిన తప్పు కాదు. ఇగో ఆన్సర్ ఇస్ 1, ఆన్సర్ ఇస్ గుడ్. నువ్వే టీచర్ అయిపోయి నువ్వే కరెక్షన్ చేసుకుంటే ఎట్లరా? దీనికి కూడా పాయింట్స్ రావు. కానీ ఈ రౌండ్ లో ఎక్కువ రైట్ ఆన్సర్స్ ఇచ్చాడు జ్ఞాని కాబట్టి పనిష్మెంట్ భాస్కర్. ఒక్కటి ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పిండు? అరే నేను అది లేని ఉండే చూడు. అది జాక్లిన్ ఫెర్నాండెస్. అది మడుచు తుడుచు చేసిండు. నేను ఇచ్చిన పాయింట్ ఇచ్చిన, నీకు కూడా ఇచ్చిన. వీడైతే కిడ్నీస్ లేవు అని రాసావు కదా. నేను డొనేట్ చేసిన అబ్బా. అందుకే అందుకే రా, నీకు పాయింట్ లేదు, నీకు పనిష్మెంట్. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. కమ్ ఆన్ టేక్ యువర్ సీట్. అరే నీకు 3 ఒకటిసారి కావాలా లేకుంటే ఒక్కొక్కటి 3 కావాలా? ఏమన్నా ఆఫర్ ఆరా షాపింగ్ చేయడానికి? చాలా మంచి ఆఫర్. ఆలోచించుకో, 3 ఒకటే దాంట్లో కావాలన్నా లేకపోతే 3 సపరేట్ సపరేట్ కావాలన్నా? 3 ఒకటే దాంట్లో అంటే ఒకటేసారి కొడతాడా? ఒకటేసారి కొడతాడు. 3 దెబ్బలంత సౌండ్ వస్తుంది. 3 స్టిక్స్ తో కలిపి కొట్టేస్తా. అట్లా చేయి. రెడీ 3 2 1 గో. మళ్ళీ స్టార్టింగ్ నుంచి 5 కొట్టినాడు, 3 కొట్టాల. అది అంత తప్పు. నువ్వు ఎందుకు చేయి తీసినావు? నువ్వు అక్కడ ఉండి ఎందుకు తప్పు కొట్టారా అని అడగాల. అరే ఇట్లా ఇట్లా అయితే పడతలేదురా. ఒక్కసారి నిల్చో, చేతులు ముందు పెట్టు, చేతులు కింద దింపొద్దు కొట్టేటప్పుడు. రెడీ 3 2 1 గో. చేతులు తీసాడు. ఓకే 3 దెబ్బలు ఒకటే సార్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్, వి ఎంజాయ్డ్ లాట్ సార్. లెవెల్ 1 లెవెల్ 2 తర్వాత సక్సెస్ఫుల్ గా సెకండ్ రౌండ్ కూడా గెలుచుకున్నారు. లెట్స్ స్టార్ట్ అవర్ లాస్ట్ రౌండ్. జగడమే మీరు ఇప్పటివరకు 2 రౌండ్ లో ఒక్క రౌండ్ కూడా గెలవలేదు, ఒక్క పాయింట్ సంపాదించలేదు. వాళ్ళు మాత్రం 300 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు. రాళ్ళు
కానీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన టీం దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చొని వేడుకుంటారు, సారీ మీ ఏరియాతో పెట్టుకురా మేమని చెంపలు కొట్టుకుంటారు. రెడీగా ఉన్నానమ్మా. అదే మేము మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం ఆడొచ్చి మొక్కనికి చూద్దాం. ఇక్కడ నుంచి గ్యాని ప్లస్ ఇంకెవరైనా, ఇక్కడ నుంచి భాస్కర్ ఇంకెవరైనా వస్తారు, ఈ రింగ్ లో కూర్చుంటారు, మోకాల మీద కూర్చుంటారు, ఆ బాల్ తీసి మోకాల మధ్యలో పెట్టుకుంటారు, చేతులు పైకి లేపి అలానే లేచి బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఆ రింగ్ లో వదిలేయాలన్నమాట. సో ఒక లిమిటెడ్ టైమ్ లో ఎన్ని అయితే బాల్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో కౌంట్ చేస్తారు, ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు విన్నర్. ట్రాన్స్ఫర్ చేయాలి అంతే. బాల్ మధ్యలో కింద పడిపోయిందంటే మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఆల్రైట్ ఓకే. గ్యానీ ప్లస్ వన్ మోర్ స్టూడెంట్ ఎవరు? నేను. నా సైడ్ నుంచి అమీర్. అమీర్ వచ్చేయండి. నేను మా వాడు. కమ్ ఆన్ సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. భాస్కర్ అండ్ టీమ్ ఎన్ని బాల్స్ వేసారు ఆ రింగ్ లో అంటే మూడు, మొత్తం 1 2 3 3 బాల్స్ వేసారు. కానీ జ్ఞాని అండ్ టీమ్ ఎన్ని వేసారు? 1 2 3 4 5 6 7 లో వెయిట్ 7 లో బాబుని నీస్ మధ్యలో పెట్టుకోమంటే తొడల మధ్యలో పెట్టుకొని మూడు బాల్ ఫౌల్ చేశాడు. సో 7 - 3 అవుట్, 4 బాల్. ఒక్క నిమిషం ఇందాక నేను ఈ బాల్ వచ్చింది మంచిదే, ఇది ఒకటి ఉండే కదా, ఇది పెడితే ఇది పోయింది. మరి అది పోయింది, అది మేము తీయలేదు కదా, అవతల టీం వచ్చి తీయలేదు కదా. సో వీళ్ళది మూడు క్యాన్సిల్ చేసాం కూడా 4 అయినా మీరు మూడు వేసారు కాబట్టి గెలిచింది హైటెక్ సిటీ. పనిష్మెంట్ అదే అది ఆడ పనిష్మెంట్ నాకు అది ఉందిగా. మీరు అక్కడ నిల్చోండి, అందరు నిల్చోండి, పౌరుష అంతా మీసం తిప్పాలా, వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుంటే వాళ్ళ సరే రెడీ. మీరు అందరూ మీ కుక్కట్పల్లి వాసన తీసుకొస్తే నేను తప్పు చేసాం, నేను పోతాను వాళ్ళంతా పంపించాను. లేదు వాళ్ళందరూ రావాలి. కుక్కట్పల్లికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్ ఇక్కడికి వచ్చి నీల్ డౌన్ చేసి వాళ్ళ ముందు క్షమాపణ అడగాలి. సారీ మీ హైటెక్ సిటీ వాళ్ళతో పెట్టుకున్నాం, మాకు బుద్ధి చెప్పారు అని చెప్పి మోకాల మీద నమస్కారం పెట్టాలి. అడగాలి అంతే. రెడీ దా.
ఏ రోజుకైనా మీ హైటెక్ సిటీ బెస్ట్ చెప్పుకున్నావు అప్పు మరి అయిపోయింది చెప్పుకున్నావు అది అయిపోయింది కాల్మక్ ఫస్ట్ అయ్యా నా పాత బాగి నాకు ఇచ్చేసే నీ దండం పెడతా మా చిట్టిల పైసలు ఇంట్లో కట్టుకోలేకపోతున్నాం హైటెక్ సిటీ బెస్ట్ చెప్పురా సరే చెప్పింది కదా అందరూ అందరూ మీరు కింద కోసం కాలు మీద కాలేసుకోండి అడొక్కడు ముంగడు రాలి నాకు సరే ముందుకు రా అని జుట్టు పట్టుకుని లాగు ఇప్పుడు అందరూ సింక్ లో 3-2-1 అంట హైటెక్ సిటీ ఇస్ ద బెస్ట్ అనాలి ఓకే హైటెక్ సిటీ గొప్ప మేము మీతో గొడవ పెట్టుకున్నాం అని చెంపలు కొట్టుకొని yes ready okay ready 3-2-1 go మీ హైటెక్ సిటీ గొప్ప మీతో పెట్టుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అంతే నువ్వు చెప్పు వాళ్ళు ఫాలో అవుతారు మీ హైటెక్ సిటీ గొప్ప ఈ మాట రవాణా చెప్పినందుకు చెప్పినా అయిపోయింది అంతే నన్ను లబ్బు లబ్బు కానీ ఏ మాటగా మాట కుక్కట్పల్లి అనేది గొప్ప ఏరియా కానీ వాళ్ళందరూ వచ్చి హైటెక్ సిటీ వాళ్ళిద్దరంగా మోకాల మీద మీరు గ్రేటర్ జస్ట్ నొప్పులు ఉన్నాయా లేవని చెక్ చేసుకున్నాం చెక్ చేసుకున్నారు బట్ హైటెక్ సిటీ నేను కూడా హైటెక్ సిటీ సారీ కుక్కట్పల్లి నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏరియా ఓడగొట్టారు నాకు బాధ వేస్తుంది కానీ కుక్కట్పల్లిని ఎవరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు కుక్కట్పల్లి మన హైదరాబాద్ లో నంబర్ వన్ స్థానంలో ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి పేరు వచ్చింది కాబట్టి వి లవ్ హైదరాబాద్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అండ్ టేక్ కేర్ బై బై ఎప్పుడైనా సూపర్ స్టార్ అద్దాలు పెట్టుకొని కనబడడం చూసారా అది ఒంకర్ ఉన్నాయి అవి పేస్ ఒంకర్ ఉంది అది కాదు అయ్యన్నయ్య హాయ్ వదినా వన్ సెకండ్ క్రేజీ క్రేజీ కాదు నన్ను ఒకసారి బావాను నేను 4 విజిల్ వేసి ఒకటేసారి అది ఇప్పుడు అర్థమైందా నేను నువ్వు నవగా మా తల్లి సేమ్ మనం శ్రీశైలం వెళ్తుంటే రోడ్ మీద కోతులు ఉంటాయి రా